కాంగ్రెస్ సమాధికి తాపి మేస్త్రిలు ఎవరు? ఎవరిని చెప్పమంటారు? ఎంత మందిని చెప్పమంటారు? అసలు నిజం చెప్పమంటారా లేక అబద్ధం చెప్పమంటారా? గంపల కొద్ది మాల్ తాపీలతో తయారు, సర్వదా సన్నద్ధం. సమాధి పూర్తయింది, ప్లాస్టరింగ్ వర్క్ జరుగుతోంది. అదేనండి కలాసి పని. ఒకటి రెండు రోజుల్లో సమాధి దర్శనానికి ఏర్పాట్లు పూర్తయిపోతాయి. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇటువంటి ప్రకటన ఒక్కటే రావాల్సింది. వచ్చినా ఆశ్చర్యపోకండి. ఆ మధ్య సోనియాకు సమాధి కట్టేసే సమైక్యాంధ్ర వాళ్ల దృశ్యాలు చూసి ఈ తెలుగుదేశ పొళ్ళు ఎందుకింతగా తెగబడిపోతున్నారనిపించింది. ఆ వెంటనే కాంగ్రెస్ లీడర్ల ఖండన మండలి కట్ చేస్తే కరీంనగర్ నడిబొడ్లో ఆ సోనియమ్మకు ఏకంగా గుడే కట్టేశారు. ఇదిగో ఇక్కడ శంకరన్న శపథం, అమ్మకు నిజమైన గుడి కట్టించేస్తానంటూ. సరే, ఈ అయ్యగారి తిక్క మాటలకు లెక్కలేముంటాయని సరిపెట్టుకున్నారు జనం. గుళ్ల మాటలేమో గాని గోరీల మాటలే ఇప్పుడు దేశం నలుమూలల నుంచి వినిపిస్తున్నాయి. అదే కాంగ్రెస్ గోరీ అనబడే సమాధి సంగతే ఇవాల్టి జేడీ ముచ్చట. ఇదిగో ఈ వడివడిగా అడుగులేసుకుంటూ పోతున్నాయన చేసుకున్న పాపమేమిటో గాని ఆయన పెంచి పోషించుకున్న కాంగ్రెస్ పార్టీని మన దేశానికి స్వాతంత్రం రాగానే మూసేసేయాలంటూ చేతులు జోడించి మరీ విన్నవించుకున్నారు. జెండాను, జెండాలోని రాట్నాన్ని మడత పెట్టేయమంటే కాదు కూడదనుకున్న కాంగ్రెస్ జనం దాంతో మాత్రమే ఓట్ల వ్యాపారం చేసుకోవచ్చని డిసైడ్ అయిపోయి ఇదిగో ఇప్పటిదాకా కాంగ్రెస్ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే బతికేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో కాయ కష్టం అంటే జనంలోకి వెళ్ళి పనిచేయడం మాత్రం కాదు, చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం మాత్రమే. గాంధీ టు గాంధీ అని చెప్పుకునేదాకా మొత్తం అందరూ అదే పని. చివరాఖరికి ఆ గాంధీకి ఈ గాంధీకి చుట్టరికాలు కట్టేసేంత జనరల్ నాలెడ్జ్ని కూడా పెంచేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ్టికి ఇన్నేళ్లకు ఈ శతాధిక కాంగ్రెస్కు ఆయువు మూడినట్లేనని డిసైడ్ అయిపోయి సమాధి కట్టే పనిలో పడ్డారు దాని తాపిమేస్త్రీలు. ఏకే ఆంటోనీ, పళనియప్పన్ చిదంబరం, వీరప్ప మొయిలి, జయరాం రమేష్, షిండే, ఆజాద్ వగైరా వగైరాలంతా నడుం బిగించేసి పాల్పడిపోతున్న ఈ మేస్త్రి పనికి స్వయాన సారథ్యం వహిస్తున్న మేడంకు ఏం పేరు పెట్టుకుందాం? చీఫ్ మేస్త్రి అందామా లేక మేస్త్రిని అనొచ్చా? రాజీవ్ చనిపోయిన 7 ఏళ్ల దాకా గడప దాటి బయటకు రాకుండా వెనక గుమ్మం నుంచి అటు నుంచి అటే కుటుంబ సమేతంగా ఇటలీ వెళ్ళిపోదామనుకున్న ఈ మేస్త్రినికి తాపీ చేతికిద్దామని ఎంతెంతగా ఆనాడు ప్రాధేయపడ్డా వల్ల కాదంటూ ముండుకేసిందామె. చివరకు మనసు మార్చేసుకుని పార్టీ బాధ్యతల్ని భుజాలకెత్తుకుని ఇవాల్టి వరకు ఆమె పాల్పడిపోతున్న అఘాయిత్యాలకు అంతే లేదు. ఫలితం ఇదిగో ఈ దేశం ఇలా కుంభకోణాల పాలై కుక్కలు చింపేసిన విస్తరయింది. రాష్ట్రాల వారీగా భూస్థాపితమైపోతూ చివరకు ఆమె కన్నకొడికి ప్రధాన పదవి కాదు కదా, ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో బిళ్ల బంట్రోతు ఉద్యోగమైనా దొరికే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అసలు ఆ ప్రైమ్ మినిస్టర్ కుర్చీకున్న విలువేంటో ఈ పెద్దాయన్ని చూసిన తర్వాతే తెలిసొచ్చింది. మొన్నెప్పుడో శారీరక వికలాంగులనబడే డిజేబుల్డ్ పర్సన్స్ ఫోటోల కోసం గూగుల్ చేస్తుంటే అక్కడి మన్మోహన్ సింగ్ బొమ్మ కూడా కనిపించింది. ఓ నవ్వు నవ్వేసి కాకతాళీయమని, యాదృచ్ఛికమని, కోయిన్సిడెన్స్ అంటూ సరిపెట్టుకున్నా గానీ ఇన్నేళ్ల పాటు ఈ ప్రధాని పనితీరు చూసిన తర్వాత అక్కడ ఆయన ఫోటో కనిపించడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. ఈజీ డిజేబుల్డ్ ఆర్ డిఫరెంట్లీ ఎనేబుల్డ్? ఒక్కసారి ఈ దేశం కింది భాగంలో అదే మన రాష్ట్రాన్ని మీద కూడా ఒక లుక్కేస్తే ఈ తాపీ మేస్త్రీలు తమ పనిని ఎంచక్కగా చేసుకుపోతున్నారో ఇట్టే అర్థమైపోతుంది. తెలంగాణ ఇస్తామంటూ నడుముకు గట్టిగా కట్టుకోవాల్సిన గుడ్డను తమ మెళ్లకు తామే చుట్టేసుకుని ఏ చెట్టు కనిపిస్తే ఆ చెట్టుకు తమని తాము వేళ్లాడదీసుకునే పనిలో ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు యమా బిజీ. తెలంగాణ ఇవ్వడం అనే ప్రక్రియ మొదలుపెట్టి ఎన్నాళ్ళైందో క్యాలెండర్లు చూద్దామంటే ఆ పేజీలన్నీ తుపుక్కున ఉమ్మేసి పారేస్తాయన్న భయం వాళ్ళది. రేపటి రోజున ఇచ్చినా ఈ పార్టీకి వచ్చే ఓట్లు కూడా వెక్కిరించే నంబర్లనే చూపిస్తాయి. డోకాయే లేదు.
ఇక అక్కడేదో సీమాంధ్రంలో వీళ్ళు పొడిచేస్తారన్న సీన్ కూడా లేదు. ఏదో తొండాట ఆడేసి ఆనక తూచంటూ చేతులెత్తేసిన ఇక్కడెవడు ఆశ్చర్యపోడు. అటు సీమాంధ్రంలో జగన్ని, ఇటు తెలంగాణలో తెరాసను కలిపేసుకుని నెంబర్ గేమ్లకు పాల్పడిపోదామన్న యావక్ కూడా జనం కళ్లారా చూస్తూనే ఉన్నారు. హిట్ వికెట్. ఉత్తరాది బంతికి విచిత్రంగా దక్షిణాది రాష్ట్రంలో అంతులేని గడబిడ. బక్క చిక్కిపోతున్న కాంగ్రెస్ ఖాతా నుంచి మన ఏపీ కూడా గల్లంతైపోతుంటే అక్కడ అధిష్టాన పొడే ప్రధాన ప్రేక్షకుడు. ఇవాళ జాతీయ ఛానళ్లన్నీ దంచి కొట్టేస్తున్న ఎగ్జిట్ పోల్స్ కనుక రేపటి రోజున నిజాలుగానే ఆవిష్కృతమైతే ఆ నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నమైపోతే సదరు తలంపుల నేపథ్యం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద పడే అవకాశం మాత్రం సుస్పష్టం. రాష్ట్ర విభజన లాంటి కీలక నిర్ణయం తీసుకునేంత నైతిక హక్కు కానీ ప్రాధికారత కానీ ఏఐసిసి కోల్పోయినట్లే లెక్క. ప్రధానంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలు, అలాగే ఢిల్లీ, ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం లేదు. డిసెంబర్ 8 ఫలితాలు వచ్చినాక పార్లమెంట్ లో పనితీరు కానీ కేంద్ర ప్రభుత్వం బలాబలాల మీద కూడా చాలా తేడా వస్తుంది. రాష్ట్రాల్లో ఫలితాలు చూసినాక కేంద్ర ప్రభుత్వం దూకుడికి కళ్ళ వేసినట్టు అవుతుందని చెప్పి భావించే అవకాశం కూడా ఉంది. అటు సెంటిమెంటల్ గాను ఇటు కమర్షియల్ గాను సక్సెస్ కొట్టగలిగేలాంటి నరేంద్ర మోదీ కేసీఆర్ అనబడే కొత్త కలయిక ఊపిరి పోసుకున్నా అక్కడ ఆశ్చర్యానికి చోటుండదు. కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతైపోతే ఆపడానికి ఏ దేవుడు కూడా ముందుకు రాడు. అటు సీమాంధ్రంలో కాంగ్రెస్ ఓట్ల ఖజానా నిండుకుందని, పోటీలో నిలబడ్డానికి మనిషే దొరకడన్నంత ఇదిగా ఖాతా క్లోజ్ అయిపోయిందని సొంత పార్టీ వాళ్లే సర్టిఫై చేసిన నేపథ్యం. ఎందుకంటే నిన్నటిదాకా దేవత ఫోజులో కనిపించిన సోనియాను రేపటి నుంచి దయ్యంలా మార్చి మేకప్ చెయ్యబోయే శత్రువుల సంఖ్య అక్కడ అరడజన్ దాటిపోయింది. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బీజేపీ, జంట జెండాలున్న కామ్రేడ్ పార్టీలు, కొన్ని పిల్లకాకుల్లా కనిపించిన ఈసారి మాత్రం కరవకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నాయి కేసీఆర్, చంద్రబాబు, జగన్ రెడ్డి ముగ్గురు. ఇవాళ కండిషన్స్ తగ్గించుకుంటూ బీజేపీతో ములాఖత్ కోసం పోటీ పడుతుంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగు నేల మీద నూకలు చెల్లినట్లు కాక ఇంకేంటి. బతుకుంటే బలుసాకులు తినైనా బలిసిపోవచ్చనే కొత్త థియరీలు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే పుట్టేస్తాయి. అందుకే బస్టాండుల్లో బఠాణీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాకుండా పోయే కాలపు జిమ్ముకులకు పాల్పడుతోంది కాంగ్రెస్. తన గుడ్లను తానే మింగేసే ఈ పాములాంటి పార్టీని చూడ్డానికి దాని పిల్లలే భయపడి దూరంగా పారిపోతున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోటైన ఆంధ్రప్రదేశ్ ఇలా బీటలు వారిపోయి శిథిలమైపోతే ఇప్పుడు ఆ ఇటకరాళ్లతోనే ఇదిగో సమాధులు కట్టుకోవడానికి తయారైపోయారు ఈ అభినవ తాపీ మేస్త్రీలు. పార్టీని మూసేయాలంటూ తాను చేసిన ఒక విజ్ఞప్తిని ఇదిగో ఇలా ఇన్నాళ్లకు నిజం చేస్తున్నందుకు ఆ మహాత్మా గాంధీ పాపం బోలెడంత సంతోషపడిపోతున్నాడేమో. గాంధీ టు గాంధీ, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కాంగ్రెస్.